నమస్కారం అండి. ఇవాళ మనం ఎంఎస్ ఆఫీస్ గురించి డిస్కస్ చేద్దాం అండి. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ అనే సంస్థ మనకి ఈ ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన కొన్ని యాప్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వాటిని బేస్ చేసుకునే మనం ఈ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ కానీ, లేదంటే డాక్యుమెంటేషన్ వర్క్స్ కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ లాంటివి టైప్ చేయడానికి కానీ మనం ఈ వర్డ్ డాక్యుమెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అలాగే క్యాలిక్యులేషన్స్ సంబంధించి ఎక్సెల్ అనేదాన్ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో జస్ట్ మనం ప్రజెంట్ ఏం చేద్దాం అంటే, ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందంటే వర్డ్, ఎంఎస్ వర్డ్ అనేది ఎలా యూజ్ చేస్తాం, వర్డ్ లో ఉన్న దానికి ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, సో వాటిని ఎలా ఎలా యూజ్ చేయాలనేది ఇవాళ మనం చెక్ చేద్దాం. ఓకే అండి. సో ఫస్ట్ ఎంఎస్ వర్డ్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి కింద స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి కనిపిస్తాయి, అంటే మన సిస్టమ్ లో ఏవైతే మనం ఇన్స్టాల్ చేసామో ఆ ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అందులో మనం ఏదైతే చెక్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది, దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం వర్డ్ ని వెతకపోవడం కొంచెం టఫ్ అనుకుంటే, మనకి ఎక్కువ సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి, వీటిలన్నింటినీ మనం ప్రతిదీ ఐడెంటిఫై చేసి వెరిఫై చేసి చెక్ చేసుకొని మనం ఓపెన్ చేసుకునే దానికంటే, ఇక్కడ మనకి సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీంట్లో మనకు కావాల్సిన ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాన్ని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఆ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. సో నేను వర్డ్ అని టైప్ చేశానండి. సో వర్డ్ యాప్ అనేది మనకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తాను. నేను క్లిక్ చేస్తే వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వర్డ్ని ఓపెన్ చేయడం ఎలా ఓపెన్ చేస్తాను, దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ కూడా ఉంటాయండి. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ అంటే మనం వర్క్ చేసే డాక్యుమెంట్ అనేది ఏ టైప్లో కావాలనుకుంటున్నాం. చూడండి ఇక్కడ బ్లూ గ్రే రెజ్యూమ్, అంటే రెజ్యూమ్ ఏమైనా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ ఫార్మాట్, అలాగే సింగిల్ స్పేస్ అంటే ఇక్కడ చూడండి ఏ అనే టైటిల్ ఆల్రెడీ క్రియేట్ చేసింది అండ్ మిగిలినంత బ్లాంక్గా ఉంది, సో ఆ మోడల్ కావాలంటే అది, లేదంటే ఒక టేక్ ఎ టూర్ అంటే వర్డ్ డాక్యుమెంట్ని ఎలా యూజ్ చేయాలనేది ప్రతిదీ మనకి ఈ సిస్టమ్ అనేది చూపించడం జరుగుతుంది. సో అలాగైనా మనకి క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే స్నాప్ షాట్ క్యాలెండర్, క్యాలెండర్ నేను డిజైన్ చేయాలనుకుంటే సో ఈ ఫార్మాట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, వాటి యొక్క ఫ్యూచర్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తాను. సో బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలంటే ఇక్కడ చూడండి, బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఇలా ఎంప్టీగా ఉంటుంది. దీంట్లో ఇది దీని మొత్తం విండో అంతటి మనం వర్డ్ విండో అని చెప్తా ఉంది, వర్డ్ విండో. సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి జరిగిందండి. చూడండి ఇక్కడ మన ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్. సో దీస్ ఆర్ ఆల్ ఫైల్ మెనూస్ అనమాట, మెనూ బార్ అంటా ఉంటుంది. సో దీంట్లో అన్ని మెనూస్ అని ఉంటాయి. సో మనం అలాగే హోమ్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాప్స్ ఎలా ఏది కనిపిస్తారో అట్లా యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ వర్డ్ డాక్యుమెంట్ ని మనం పర్ఫెక్ట్ గా నీట్ గా అందంగా ఇక్కడ క్రియేట్ చేయడం కోసం ఈ టూల్స్ అన్నీ మనం వాడుతూ ఉన్నాం. ఇవి ఎలా ఎలా యూజ్ చేయాలి, వీటి యొక్క ఉన్న ఫీచర్స్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ ఫీచర్స్ దగ్గరికి వెళ్తున్నానండి. సో ఇక్కడ ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇంట్రడక్షన్లో ఏముందండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ని సింపుల్గా వర్డ్ అని కాల్ చేస్తారు. వర్డ్ అని కాల్ చేసిన మైక్రోసాఫ్ట్ వర్డ్ అన్న ఓకే, ఈజ్ ఎ గ్రాఫికల్ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ దట్ యూజర్స్ కెన్ టైప్. సో దీన్ని ఎక్కువగా యూజ్ చేసి దేనికోసం అంటే, మన ప్రోగ్రామ్స్ ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో ఆ డాక్యుమెంట్లో మనకు సంబంధించిన డేటాని కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, లేదంటే సమ్ డాక్యుమెంటేషన్ అంటే ప్రాజెక్ట్స్ లాంటివి రెడీ చేసుకోవడానికి, లేదంటే లెటర్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి, లేదంటే 1 లెటర్ సమ్ ఆఫ్ 100 మెంబర్స్ పంపించుకోవాలనుకున్నా సరే దీంట్లో మనకి మెయిల్ మధ్య అనే బిగ్ గుడ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న ప్రతి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో, ప్రతి ఆఫీస్ సెక్షన్లో, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది కామన్ అయిపోతుందండి. ఎంఎస్ ఆఫీస్ అనేది యూజ్ చేయడానికి ప్రతి దాంట్లో కూడా కామన్. సో ప్రతి పర్సన్కి, ప్రతి దానికి కూడా మన ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో టెక్నాలజీ పరంగా మనకి అప్డేట్ అవుతున్న సెక్షన్లో ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది కూడా మనకి అప్డేట్ అవుతూ వచ్చింది. ఫస్ట్లో మనకి 97 అని, 99, తర్వాత 2001 అని మనకి వెర్షన్ కూడా అప్డేట్ అవుతూ వచ్చింది అన్నమాట. 2010 అలా రన్ అవుతుందండి. ఇంకా మనకి అప్డేటెడ్ వెర్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్లో రావచ్చు కూడా. సో ప్రతిదీ టెక్నాలజీ బేస్ చేసుకుని ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది. టెక్నాలజీ అంటే అంతే కదండి, ప్రతిదీ అప్డేట్ అవడాన్ని మన టెక్నాలజీ అంటుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే, ఇందాక మనం ఓపెన్ చేసిన విండో ఈ విండో ఒకలాగా ఉంది. చూడండి, సో మీకు పీపీటీ ప్రజెంటేషన్లో చూపిస్తాను. సో ఇందాక మనకు ఓపెన్ అయిన విండో ఇది క్లియర్గా కనిపిస్తుంది కదండి. సో దీంట్లో మనం బేసికల్గా ఒక 4 పార్ట్స్ కింద కన్సిడర్ చేసుకుంటాయండి. ఫస్ట్ మనకి ఏదైతే డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుందో దీన్ని మనం చూడండి, ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనిపిస్తుంది, దీన్ని మనం టైటిల్ బార్ అంటారండి. సో దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తాను అండి. అలాగే దీని కింద నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, సో ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఇవన్నీ కనిపిస్తాయండి. సో దీన్ని మనం మెనూ బార్ అని పిలుస్తామండి. మెనూ బార్ అంటే దీంట్లో
టూల్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ షార్ట్ కట్స్ అండి. ఈ టూల్స్ అన్ని కూడా వర్క్ కావాలంటే వీటిలో ఇన్సర్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ప్రీవియస్ వర్షన్స్ లో చెక్ చేసుకుంటే షార్ట్ కట్స్ అనేవి మనకు కనిపించవు అన్నమాట. ఓన్లీ మనకి ఈ ఫైల్ మెనూ ఒకటి కనిపించేది. సో లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయ్యే కొద్ది మనకి షార్ట్ కట్ కీస్ ఏవైతే రెగ్యులర్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఈ పైన ప్లేస్ చేయడం జరిగింది. దీన్ని ఒక రిబ్బన్ అంటారు అన్నమాట. సో మెనూ బార్ అండ్ నెక్స్ట్ మనకు కనిపించేది డాక్యుమెంట్ విండో. సో మనకి టోటల్ గా వైట్ పేజ్ ఏదైతే వైట్ స్పేస్ ఏదైతే ఉందో దాని అంతటిని మనం ఆ డాక్యుమెంట్ విండో అని పిలుస్తాం. అండ్ లాస్ట్ లో కింద చూడండి మనకి స్క్రాల్ బార్ అంటే మనం టైప్ చేసే డాక్యుమెంట్ వ్యూని బేస్ చేసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా జూమ్ చేయబడి ఉందండి అందుకే మనకి ఫుల్ డాక్యుమెంట్ అనేది కనిపించట్లేదు. సో దీనికి స్క్రోల్ చేసుకోవడం అవకాశం ఉంది. దీన్ని ఇటు జరిపితే టోటల్ డాక్యుమెంట్ అంతా కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఇటు జరుపుకోవచ్చు అంటే మనం డాక్యుమెంట్ మీద వర్క్ చేసుకునేది కొంచెం క్లియర్గా కనిపించడం కోసం జూమ్ చేసుకుంటాం అన్నమాట. అంటే కొంచెం దగ్గరగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లియర్గా అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్న లెటర్స్ అన్ని కూడా క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి. సో జూమ్ చేసి పెట్టుంది కాబట్టి దీన్ని మనం స్క్రోల్ బార్ ఈ స్క్రోల్ బార్ కిందకి లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి జరుపుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్లో కూడా ఒక స్క్రోల్ బార్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని కూడా పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంట్రొడక్షన్. నెక్స్ట్ మన ఫ్యూచర్స్ ఏంటో చెక్ చేసుకుంటే కనుక మనకి జనరల్గా ఎక్కువగా మనం క్రియేట్ చేసుకునే ఎంఎస్ వర్డ్ లో ఫ్యూచర్స్ ఏంటంటే క్రియేటింగ్ అండ్ సేవింగ్ ఏ ఫైల్. సో ఫైల్ని క్రియేట్ చేయడం దాన్ని సేవ్ చేయడం, అలాగే ఎడిటింగ్ అండ్ ఫార్మేటింగ్ ఏ డాక్యుమెంట్. దాంట్లో మనం ఎడిటింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే లెటర్ సెట్టింగ్స్ లేదంటే స్టైల్స్ లేదంటే వాటి సైజెస్ మార్చుకోవడం, అలాగే పారాగ్రాఫ్ ఫార్మేటింగ్. పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ అంటే జస్ట్ మనం ప్రతిదీ డాక్యుమెంట్స్ ఇచ్చేసుకున్నప్పుడు ఎవ్రీ పారాగ్రాఫ్ లో ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కొంచెం నీట్ గా కనిపించేలా క్లియర్ గా కనిపించేలా చేసుకుంటాం. అలాగే ఇన్సర్టింగ్ హెడర్స్ ఫుటర్స్, చెకింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్ స్క్రిప్ట్, ఇన్సర్టింగ్ సింబల్స్, ప్రింట్ ప్రివ్యూ అండ్ ప్రింటింగ్, ఇన్సర్టింగ్ క్లిప్ ఆర్ట్ అండ్ వర్డ్ ఆర్ట్ అండ్ పిక్చర్స్, పేజ్ సెట్టింగ్స్, బుల్లెట్ అండ్ నంబరింగ్స్, బోర్డర్ అండ్ షేడింగ్స్, సెర్చింగ్ ఏ వర్డ్ అండ్ రీప్లేసింగ్ బై ఏ అనదర్ వర్డ్, ఇన్సర్టింగ్ టేబుల్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యూచర్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఎంఎస్ వర్డ్ అండ్. సో ఇందులో ప్రతి ఒక్క దాని గురించి చెక్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఫస్ట్ ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనం క్లియర్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చెక్ చేసుకుంటూ చూద్దాం. సో దీంట్లో మనకి క్రియేటింగ్ అండ్ సేవింగ్ ఏ ఫైల్. సో కొత్తగా ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలన్నా ఆ ఫైల్ని మనం సేవ్ చేయాలన్నా మనకి టూ ఆప్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఇక్కడ మనకి ఇందాక నీకు ఆల్రెడీ చెప్పాను మెనూ బార్ అనేది ఉంటుంది. అంటే పైన ఉన్నది టైటిల్ బార్, కింద కనిపించేది మెనూ బార్. సో మెనూ బార్ లో ఉన్న టూల్స్ ని బేస్ చేసుకొని మనకి కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. కొత్త ఫైల్ అంటే కొత్త డాక్యుమెంట్ అన్నది. అలాగే ఆ క్రియేట్ చేసిన ఏదైతే మనం తయారు చేసుకున్న ఫైల్ ఉందో దాన్ని మనం సేవ్ చేసుకుంటాం. ఈ టూ ఆప్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, దేంట్లో ఉన్నాయి ఫైల్ మెనూలో ఉన్నాయి. సో ఫైల్ మెనూలోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి న్యూ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ న్యూ అనే ఆప్షన్ ఏంటి, క్రియేట్ ఏ న్యూ ఫైల్. కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చేయడానికి మనకి ఈ న్యూ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. దీనికి షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ ఎన్. సో షార్ట్ కట్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలాగే సేవ్, సేవ్ ఏ ఫైల్. సేవ్ చేయాలంటే ఫైల్ ని మనం కంట్రోల్ ఎస్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ ఎస్ అంటే షార్ట్ కట్ కీ అనమాట. చూడండి అక్కడ మనకి న్యూ అంటే ఎన్ అండర్లైన్ చేయడం చూడండి. సో ఎన్ అండర్లైన్ చేసింది కాబట్టి దీని షార్ట్ కట్ కీ కంట్రోల్ ఎన్. అలాగే సేవ్ లో ఎస్ అనేది అండర్లైన్ చేయబడింది. సో దాన్ని సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ అనేది యూజ్ చేస్తారండి. ఇలా షార్ట్ కట్ కీస్ ద్వారా కూడా మనం ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు, అలాగే సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడిటింగ్ అండ్ ఫార్మేటింగ్ ఏ డాక్యుమెంట్. సో ఆల్రెడీ మనం కొన్ని లెటర్స్ అనేవి టైప్ చేసాం అంటే మనకి డాక్యుమెంట్ లో కొన్ని మ్యాటర్ అనేవి టైప్ చేసాం అంటే. సో దీంట్లో మనకి ఒక త్రీ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయండి. ఇది నార్మల్ వన్. రెగ్యులర్ గా మనం టైప్ చేసేది ఇలా ఉంటుంది. రెగ్యులర్ గా మనం ఏదన్నా ఒక డాక్యుమెంట్ లో మ్యాటర్ ఏమైనా టైప్ చేయాలనుకుంటే నార్మల్ నార్మల్ షేప్ లో ఉంటుంది, నార్మల్ కండిషన్ లో ఉంటుంది. సో దీన్ని మనం ఈ నార్మల్ గా ఉన్న ఈ లెటరింగ్ నే మనం ఈ త్రీ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని చేంజ్ చేయొచ్చండి. ఏంటి అంటే బోల్డ్. బోల్డ్ అంటే నార్మల్ గా ఉన్న లెటర్ అలా థిక్ గా మారుతుంది అనమాట. అలాగే ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఇలా నార్మల్ గా ఉన్న లెటరింగ్ ఇలా క్రాస్ గా ఒక క్రాస్ షేప్ లో వస్తుంది అనమాట, దాన్ని ఇటాలిక్ అంటాం. అలాగే అండర్లైన్. ఈ నార్మల్ గా ఉన్న ఏదైతే లెటరింగ్ ఉందో దానికి అండర్లైన్ ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే దాని కింద అండర్లైన్ అనేది ఏర్పడుతుంది. సో కింద లైన్ వచ్చిన చూడండి అండర్లైన్ కూడా. సో అదే ఆప్షన్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. దీన్ని ఎడిటింగ్ అండ్ ఫార్మేటింగ్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే మనం ఏదైతే లెటర్స్ అనేవి టైప్ చేసుకున్నామో ఆ లెటర్కి సంబంధించి ఫాంట్ స్టైల్స్ ఉన్నాయండి. ఫాంట్ స్టైల్స్ అంటే సో ఇక్కడ చూడండి మనకి క్యాలిబ్రీ, క్యాలిబ్రీ అని చూడండి, క్యాలిబ్రీ హెడ్డింగ్. సో ఇది ఒక ఫాంట్ ఫార్మేట్ అనమాట. ఎటువంటి నెంబర్ ఆఫ్ ఫార్మేట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ పక్కన ఈ బటన్ ని మనం ప్రెస్ చేస్తే కనుక దీంట్లో ఉన్న స్టైల్స్ అన్ని కింద ఎలా డిస్ప్లే అవుతాయి అన్నమాట, ఇలా మొత్తం పొడవుగా డిస్ప్లే అవుతాయి. సో దాంట్లో
మనకు నచ్చిన స్టైల్ని బేస్ చేసుకొని మనం మన లెటరింగ్ని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ లెటరింగ్ అనేది నెంబర్ ఆఫ్ స్టైల్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, బై యూజింగ్ దిస్ ఫాంట్ టైప్ అనమాట. దీంట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ అవైలబుల్గా ఉంటాయండి, దాన్ని బేస్ చేసుకొని ఫాంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన చూడండి ఫాంట్ సైజ్. సో మనకు కనిపించే డాక్యుమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి కానీ లెటర్ సంబంధించి కానీ మనం యూజ్ చేయాలంటే ఇక్కడ మన సైజ్ అనేది 12 మెయింటైన్ చేస్తాం అంటే. సో జనరల్గా ఒక లెటర్ అయినా టైప్ చేయాలంటే జనరల్గా ఉండే రెగ్యులర్ ఫార్మాట్ వచ్చి 12 సైజ్ అనేది. అలా కాకుండా మన హెడ్డింగ్స్ లాంటివి ఏమైనా యూజ్ చేయాలంటే దాన్ని బట్టి మనం ఇష్టం వచ్చిన సైజ్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 44 అనేది హెడ్డింగ్ స్టైల్, అందువల్ల ఇక్కడ యువర్ టైటిల్ అనేది 44 ఉందన్నమాట ఇక్కడ. సో దీన్ని దానికి యూజ్ చేస్తారండి. అలాగే ఫాంట్ కలర్ చూడండి, ఇక్కడ ఏ అనే లెటర్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఏ అనే ఫాంట్ కలర్ అంటే మనం ఏదైతే లెటరింగ్ వాడుతున్నాం, ఇందాక మనం చూపించినట్టుగా బ్లాక్ కలర్ లెటర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఆ బ్లాక్ కలర్ లెటర్స్ ని మనం కలర్ఫుల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న మనం ఏ లెటర్లో ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ కింద కలర్స్ అన్నీ కనిపిస్తాయండి. దీంతో మనకు నచ్చిన కలర్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడండి రెడ్ కలర్ అనేది ఆల్రెడీ మనకి హైలైట్ అయ్యింది. సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన లెటరింగ్ అనేది రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ మనకు వచ్చింది ఇక్కడ చూడండి, మనకి లాస్ట్లో కనిపించేది ఏంటంటే అలైన్మెంట్. అలైన్మెంట్ ఆఫ్ ఎ టెక్స్ట్, అలైన్మెంట్ అంటే పెద్ద విషయం కదండి. సో డాక్యుమెంట్లో మనం ఏదైతే మ్యాటర్ టైప్ చేస్తామో అది మనకి పూర్తిగా రైట్ సైడ్కి రావాలా, లేదంటే పూర్తిగా లెఫ్ట్ సైడ్కి రావాలా, లేదంటే సెంటర్ చేసి మన మ్యాటర్ అనేది టైప్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మాక్సిమం మనం ఏదైనా హెడ్డింగ్ లాంటిది పెట్టాం అనుకోండి, సో మనం సెంటరింగ్ అనేది ఎక్కువ చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ కన్సిడర్ చేసుకోండి. సో లెటర్ కన్సిడర్ చేసినప్పుడు అక్కడ టైటిల్ ఆఫ్ ద లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ లేదంటే జాబ్ ఆపర్చునిటీ సంబంధించిన అప్లికేషన్ లెటర్ అనేది మనం హెడ్డింగ్ ఏదైతే మెన్షన్ చేస్తామో అది సెంటర్లో ప్లేస్ చేస్తాం రైట్. నెక్స్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చేసరికి, లెఫ్ట్ అలైన్మెంట్లో మనం ఎక్కువగా ఏం ప్లేస్ చేస్తామంటే టూ అడ్రస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో చూడడం టూ అడ్రస్ అనేది లెఫ్ట్లో ఉండాలి, లెఫ్ట్ కార్నర్లో ఉండాలి. సో టూ అడ్రస్ అనేది మనం రాయడానికి లెఫ్ట్ అలైన్మెంట్ అనేది చెక్ చేసుకుంటాం. అలాగే మనకి రైట్ అలైన్మెంట్ దేనికి యూజ్ చేస్తామంటే కింద మనకి లాస్ట్లో యువర్స్ ఫేత్ఫుల్లీ లేదంటే యువర్స్ ఒబీడియంట్లీ కింద సైన్ చేసి మనకి రైట్ సైడ్ కార్నర్లో పెడుతుంటాం. సో రైట్ సైడ్ కార్నర్లో పెట్టినప్పుడు మనకి ఈ అలైన్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో సరే ఇప్పుడు మూడు అడ్డు గురించి తెలిసింది కదండి, లెఫ్ట్ రైట్ అలైన్మెంట్ అండ్ ఇక్కడ జస్టిఫై ఉంది. జస్టిఫై అంటే ఏంటంటే ఇది జస్టిఫై అంటారు. ఈ జస్టిఫై అనేది ఏంటంటే మనకి లెటరింగ్ రాసినప్పుడు ఒక లైన్లో కొంచెం ఎక్కువగా, నెక్స్ట్ లైన్లో కొంచెం తక్కువగా, అలాగే మళ్ళీ నెక్స్ట్ లైన్లో కొంచెం ఎక్కువగా, అలా మనకి కొంచెం స్పేసియస్గా క్లియర్గా క్లారిటీగా ఉండదు అనుకోండి. కొంచెం టైప్ చేసినప్పుడు మనకి అటు స్పెల్లింగ్స్ని బట్టి స్పేసెస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో అలా మారిపోతున్నప్పుడు మనం ఆ డాక్యుమెంట్ని యూజ్ చేస్తే అది ఆటోమేటిక్గా జస్టిఫై అని మనం కట్ చేసామంటే అది ఆటోమేటిక్గా అన్ని లైన్స్ని సేమ్ చేసేస్తుంది, ఈక్వల్గా చేసేస్తుంది, అన్ని లైన్స్ని ఈక్వల్ చేసేస్తుంది, దాన్ని మనం జస్టిఫై అంటాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. పారాగ్రాఫ్ ఫార్మేటింగ్. సో పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ అంటే మనం ఆల్రెడీ టెక్స్ట్ డాక్యుమెంట్ని టైప్ చేసాం అనుకుంటాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్ని టైప్ చేసినప్పుడు, సో టెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ చేసినప్పుడు మనకి ఆ పారాగ్రాఫ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పారాగ్రాఫ్ క్రియేట్ చేసినప్పుడు మనకి లైన్కి మధ్య ఉన్న స్పేస్ ఏంటి, అలైన్మెంట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అలైన్మెంట్ అంటే ఎంత మనం చెప్పుకున్నాం, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, సెంటరా, జస్టిఫైడా. సో లెఫ్ట్ అలైన్మెంట్ అనేది సెక్ చేసుకుంటాం. పారాగ్రాఫ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అండ్ బాడీ టెక్స్ట్ దీన్ని అలైన్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్ అంటారు. మనం ఏదైతే అలైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటామో అంటే లెఫ్ట్ అనేది లేదు, మన ఇష్టం ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సెంటర్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ అయితే టోటల్గా మ్యాక్సిమం మనం లెఫ్ట్ అనేది అలైన్మెంటే ఉంటుంది. తర్వాత మనం జస్టిఫై ఆప్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అండి. కానీ పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ ఏం చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి చిన్న స్పేస్ వచ్చి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లెఫ్ట్ అలైన్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది అండి. నెక్స్ట్ ఇక్కడ లైన్ స్పేసింగ్ ఇన్ పారాగ్రాఫ్ అంటే లైన్కి మధ్య మనం ఒక లైన్ రాసిన తర్వాత దానికి లైన్కి దాని కింద ఉన్న లైన్కి మధ్య స్పేస్ ఏంటో తెలుసుకోవడం కోసం ఈ లైన్ స్పేసింగ్ అనేది ఉపయోగపడుతుందండి. అలాగే స్పేస్ బిట్వీన్ ద లైన్స్ అంటే స్పేస్ బిట్వీన్ ద లైన్స్ ఇక్కడ చూడండి మనకి ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకుని మన లైన్ స్పేస్ అనేది ఎంత ఉండాలనేది ఇక్కడ ప్రివ్యూలో కూడా క్లియర్ కనిపిస్తుందండి. సో ఈ స్పేస్ని మనం పెంచుకోవాలి తగ్గించుకోవాలనేది మన ఇష్టం అండి. పారాగ్రాఫ్ మాక్సిమం 1.5 లైన్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో డబుల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరే ఓన్గా ఎంత నెంబర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ అనేది కూడా చేయవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన థింగ్లో ఈ పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ వరకు వచ్చామండి. నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా. సో ప్రస్తుతం మనం డిస్కస్ చేసిన థింగ్స్ ఏంటో మీకు అన్ని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో మీకు రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా అంటే రిమైనింగ్ మన ఫ్యూచర్స్ ఏవైతే మిగిలిపోయినాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
ఓకే నమస్కారం.